ఆ ఒక్కటి ఉంది, ఇంకా మిగతా సత్త కమ్మ ఇంతుంది, ఇంతుంది కమ్మ మాట్లాడతాడు మనలోదే అది. అతడి అతనికి దుర్గుణాలు ఉన్నాయి, ఈ కమ్మ పమ్మ అనేటువంటి రెడ్డి అనేటి ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మనిషిని చూస్తే అనేది కొంత ఉంది. మా వాడు జగన్ గారు తప్పటి చూసేవాడిని, వాడి బుద్ధి ఏందో నాకు బాగా తెలుసు. దాంతో ఏం గాడా నాకు, వాడు వచ్చి అంకల్ అనే బొడ్డ గుర్తు వాడిని వెనకాల మీకు తెలుసు నాకు రాష్ట్ర మంచి ఫ్రెండ్ నాకు ఎప్పుడు రాష్ట్ర చెప్పాడు మా మా ఇప్పుడు పవన్ రెడ్డి వాని ఫ్రెండే వాని ఫ్రెండే ఏం చేస్తాను దివాకర్ నీకు అన్ని వాళ్ళ తాత బుద్ధి లేదు నన్ను ఏమి ఇవ్వటం వాళ్ళు చదువుకోరని లండన్ పంపించాడు, నేను మా వాడిని స్విట్జర్లాండ్ పంపిస్తే వాడు లండన్ పంపించాడు, వచ్చి చాలా అతి చేస్తానంటే బెంగళూరులో కాపురం పెట్టాడు నా దగ్గరికి రాజశేఖర్ మామూలు చాలా బాగా మాట్లాడుకున్నాను రాజశేఖర్ ఏ దివాకర్ వీడు పవన్ కూడా అంతేనా నేను వాడిని బెంగళూరు వచ్చి వీడు రాకుండా వీళ్ళు బాగా వీడు మా వాడు వస్తుంది విమానం టికెట్ అమ్మినాడు వీడు మగ్గట్లేక విమానం టికెట్ అమ్మినాడు అంటే తన కాళ్ళపై తను నిలబడాలా బ్రతకాలని ఉద్యోగం చేసినట్టు నేనే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఉద్యోగం పెట్టుకున్నాను, వారికి వచ్చింది 50,000 కూడా రాలే. బాగుంది ఒక మనిషి తయారు చేయాలనేటువంటి ఉద్యోగం టికెట్లు అమ్మినాడు వీడు బస్ కండక్టర్ మాదిరి ఒక ఆఫీస్ పెట్టుకుని ఎయిర్లైన్స్ టికెట్లు అమ్మినాడు ఉద్యోగము చేశాడు ఇంక ఇప్పుడు ఇంకా సాల్ పప్ప అది చూసుకుంటూ పాటు బాధ అది కాదు మీరు నమ్మండి నమ్మకపోయినా రైతులకు ఏదో చేయాలనే చంద్రబాబు నాయుడు ఇంకా మిగతావన్నీ దొంగ నాకు నేను ఒకటే చెప్తాంట ఓపెన్ పబ్లిక్ మీటింగ్లు చెప్తా దాసుడి తప్పులు దండంతో సరి నువ్వు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఉండవు కాబట్టి నేను ఎంత ఉండా ఎంత బొచ్చన ఉండకు నువ్వు ఇచ్చే డ్యామ్ ఇది 2 కిలోమీటర్లు చెప్పు కన్నపడికి ఎంత 2 కిలోమీటర్ డ్యామ్ వస్తుంది 7,000 కోట్లు శాంక్షన్ చేశాడు యాదవ్ శాతం యాదవ్ రోత రైతు ఆదరణ కావాలని నేను ప్రయత్నిస్తున్నా దానికి వాడు సాక్షి 18,000 ఎకరాలకు డ్రిప్ అయ్యా డ్రిప్ అంటే తెలుసా మీకు డ్రిప్ అంటే తెలుసా గవర్నమెంట్ కరెంట్ ఇస్తుంది గవర్నమెంట్ బోర్ వేస్తుంది గవర్నమెంట్ స్థాపన చేస్తుంది పొలం పెట్టుకునేదే ఓట్లకొచ్చి చెప్పడానికి ఇప్పటికే అయితే డ్రిప్ ఇప్పుడు కాదు 2 ఏళ్ళు పడుతుంది వచ్చేదానికి 18,000 ఎకరాలు నార్పల పుట్టూరు నార్పల పుట్టూరు మా ఊరు కాదు చుట్టూ లేదు ఈ రెండు నేను పట్టుదలగా పడితే నువ్వు బాగా మంచి పనివాడయ్యా నా పప్పు ఎగిరితే ఇది దగ్గపోతావు అన్నాడు లేదు మా పల్లెలకు వెళ్ళని పడతాడు నువ్వు తెచ్చుకుంటావు ముందు మాకేంద మీ మీద ప్రేమ లేదు బొచ్చు లేదు నాకు గుంగు లేదు మా ఊరి పైన నాకు ప్రేమ నా కడిపోయారు అది వచ్చేదానికి అవకాశం లేదు లేదు అవకాశం ఉంటే మొట్టమొదటి రాకే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.